ఇరవై శతాబ్దంలో ఆయిల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. 21వ శతాబ్దం వచ్చేసరికి ఆయిల్కున్న ప్రాముఖ్యతను మైక్రోచిప్స్ తీసుకున్నాయి. అంటే అవి తీసుకోవాలా, మనమే ఇచ్చాం. ఈ మైక్రోచిప్స్ని మనం రోజు కంటితో చూడడం కానీ మనం వాడే ప్రతి వస్తువులోనూ ఈ మైక్రోచిప్స్ ఉన్నాయి. సెల్ఫోన్ దగ్గర నుంచి శాటిలైట్ వరకు ప్రతి వస్తువులోనూ ఉన్నవి ఈ మైక్రోచిప్సే. అంతెందుకు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ డిస్ప్లే అవడానికి కూడా ఈ మైక్రోచిప్సే కారణం. అసలు ఏంటి ఈ మైక్రోచిప్స్, వాటిని ఎలా తయారు చేస్తారు, యుఎస్, చైనా వీటి గురించి ఎందుకు ఘర్షణ పడుతున్నాయి, ఈ మైక్రోచిప్స్ తయారీలో ఇండియా ఉన్న పొజిషన్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నించాను. హలో ఆల్, దిస్ ఈ సుధీర్ కుమార్ ఫ్రమ్ అనలాగ్ ఐఏఎస్. సింపుల్గా చెప్పాలంటే ఇది సిలికాన్తో తయారు చేయబడిన ఒక చిన్న రేఫర్ లాంటిది. దాని మీద 4 ట్రాన్సిస్టర్లు అమర్చబడి ఉన్నాయి. ట్రాన్సిస్టర్ అంటే కరెంటు ఫ్లోని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఉపయోగించే ఒక పరికరం లాంటిది. 1950స్లో 4 ట్రాన్సిస్టర్స్తో మొదలైన ఈ సెమీకండక్టర్స్ లేదా చిప్స్ ఇప్పుడు కొన్ని బిలియన్ల ట్రాన్సిస్టర్లు అమర్చే కెపాసిటీకి వచ్చింది. ఈ మైక్రోచిప్స్ను సెమీకండక్టర్స్ అని కూడా అంటారు. ఎందుకు, ఈ మైక్రోచిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రైమరీగా ఉపయోగించే ఎలిమెంట్ సిలికాన్. ఈ సిలికాన్ కంప్లీట్ కరెంట్ కండక్టింగ్ ఎలిమెంట్ కాదు, కేవలం సెమీ కండక్టింగ్ మాత్రమే. ఈ సిలికాన్ను వేరే మెటీరియల్తో మిక్స్ చేసినప్పుడు సిలికాన్ కరెంట్ కండక్టివిటీని పెంచవచ్చు. ఈ మైక్రోచిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించే ముఖ్యమైన ఎలిమెంట్ సిలికాన్ కాబట్టి, సిలికాన్ ఒక సెమీ కండక్టింగ్ ఎలిమెంట్ కాబట్టి దానిచే తయారు చేయబడిన ఈ చిప్స్ను కూడా సెమీ కండక్టర్స్ అని అంటాం. ఈ సెమీ కండక్టర్స్ లేదా ఈ మైక్రోచిప్స్ను ఏ ఎలక్ట్రానిక్ డివైజ్లో అయినా సరే కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా మనం ఈ ఆధునిక ప్రపంచాన్ని నడపలేము. సెమీ కండక్టర్స్ లేకుండా ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పనిచేయదు. అంటే సెమీ కండక్టర్స్ లేకుండా మనం ఈ ఆధునిక ప్రపంచాన్ని నడపలేమనే చెప్పాలి. కాబట్టి ఈ జియోపొలిటికల్ వరల్డ్లో ఏ కంట్రీ అయినా సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలన్నా, డిఫెన్స్ పరంగా సేఫ్ పొజిషన్లో ఉన్నా, ఈ సెమీ కండక్టర్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ సెమీ కండక్టర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, గ్లోబల్ సప్లై చైన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా రకాల స్టెప్స్తో కూడుకుని ఉంటుంది. దాన్ని నేను వీలైనంత క్లుప్తంగా చాలా సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ముఖ్యమైన ఎలిమెంట్ సిలికాన్. సిలికాన్ ఈజ్ ది సెకండ్ హైయెస్ట్ అబండెంట్ ఎలిమెంట్ అవైలబుల్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ ఆఫ్టర్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ తర్వాత అత్యంత ఎక్కువ స్థాయిలో ఎర్త్ క్రస్ట్లో దొరికే ఎలిమెంట్ సిలికాన్ అన్నమాట. అయితే ఈ సిలికాన్ అత్యధికంగా దొరికే సోర్స్ మెటీరియల్ ఆర్డినరీ శాండ్, అంటే మామూలు ఇసుక. ఇసుకను 20,000 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి కరిగించి సిలికాన్ని తీస్తారు. ఇలా తీసిన రా సిలికాన్ను ప్యూరిఫై చేస్తారు. ప్యూరిఫై చేసిన సిలికాన్ను చల్లబరిచి ఒక సిలిండర్ షేప్లోకి మౌల్డ్ చేస్తారు. సిలిండర్ షేప్లో మౌల్డ్ చేసిన సిలికాన్ను ఇన్గోట్ అని అంటారు. సిలికాన్ సిలిండర్ను 1 మిల్లీమీటర్ మందం మాత్రమే ఉండే సన్నని డిస్క్ రూపంలో కట్ చేస్తారు. ఈ డిస్క్లను సిలికాన్ రేఫర్స్ అని అంటారు. తర్వాత ఈ సిలికాన్ రేఫర్స్కు స్మూత్ ఫినిషింగ్ కోసం పాలిషింగ్ చేస్తారు. ఇక ఈ పాలిష్డ్ సిలికాన్ రేఫర్స్ మీద చిప్ డిజైన్ను ప్రింట్ చేయాలి. ఈ సిలికాన్ రేఫర్ మీద చిప్ డిజైన్ను ప్రింట్ చేయడం, అసలు ఆ చిప్ డిజైన్ తయారు చేయడము చాలా కష్టమైన. ఒక మైక్రోచిప్ మీద కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్ను క్రమబద్ధంలో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఎంత కష్టమైన పనో మీరు ఊహించుకోండి. మైక్రోచిప్ డిజైనింగ్ను కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో చేస్తారు. ఒక కొత్త డిజైన్ చేయాలంటే కొన్ని 100 మంది ఇంజనీర్లు కొన్ని సంవత్సరాలు కృషి చేయాలి. డిజైనింగ్ పూర్తయిన తర్వాత మైక్రోచిప్స్ తయారీ ప్రారంభమవుతుంది. ఈ మైక్రోచిప్స్ తయారీలో అత్యంత ముఖ్యమైన ఇబ్బంది మన చుట్టూ గాలిలో ఉండే దుమ్ము. కంటికి కనిపించని చిన్న చిన్న దుమ్ము రేణువులు మన చుట్టూ ఉంటాయి. అవి పొరపాటున ఈ చిప్స్లోని ట్రాన్సిస్టర్స్ మధ్యన ఉన్న కనెక్షన్స్లో పడితే అది షార్ట్ సర్క్యూట్కి కారణమై మొత్తం చిప్ పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మైక్రోచిప్స్ను క్లీన్ రూమ్ అనే ఒక ప్రత్యేకమైన వాతావరణంలో తయారు చేస్తారు. ఈ క్లీన్ రూమ్లో గాలి నిరంతరం ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ క్లీన్ రూమ్ ఒక ఆపరేషన్ థియేటర్ కంటే 1000 రెట్లు ఎక్కువ శుభ్రంగా ఉంటుంది. ఈ క్లీన్ రూమ్లో పనిచేసే సిబ్బంది యొక్క శరీరాల నుండి డెడ్ సెల్స్ లేదా హెయిర్ ఈ ఏరియాను కలుషితం చేయకుండా ఉండడానికి వీళ్ళు బన్నీ సూట్స్ అనే ఒక స్పెషల్ సూట్ను ధరిస్తారు. డిజైన్ ప్రింటింగ్ కోసం ఈ సిలికాన్ రేఫర్స్ను క్లీన్ రూమ్ తరలిస్తారు.
డిజైన్ ప్రింటింగ్లో మొదటగా సిలికాన్ రేఫర్స్ మీద ఫోటో రెసిస్ట్ లేయర్ను అప్లై చేస్తారు. ఇప్పుడు ఏ డిజైన్ అయితే ప్రింట్ చేయాలో ఆ డిజైన్ మీదుగా యూవీ లైట్ని పంపిస్తారు. తద్వారా రేఫర్ మీద యూవీ లైట్ పడిన ప్రాంతంలో ఫోటో రెసిస్ట్ కెమికల్ కరిగిపోయి డిజైన్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రాసెస్ను ఫోటోలితోగ్రఫీ అని అంటారు. ఇప్పుడు ఈ రేఫర్స్ మీద రకరకాల డై ఎలక్ట్రిక్ మెటీరియల్స్తో లేయర్స్ వేసి ట్రాన్సిస్టర్స్ను తయారు చేస్తారు. ఈ ట్రాన్సిస్టర్స్ మైక్రోస్కోప్తో చూస్తే తప్ప కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఇన్ని కోట్ల ట్రాన్సిస్టర్ను కలుపుతూ అత్యంత సన్నని కాపర్ వైర్తో వైరింగ్ చేస్తారు. ఫైనల్గా ఈ రేఫర్ను చిన్న చిన్న భాగాలుగా కట్ చేస్తారు. ఒక్క సిలికాన్ రేఫర్ నుంచి సుమారు 1000 మైక్రోచిప్స్ వస్తాయి. సో ఇది మైక్రోచిప్స్ తయారు చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇప్పుడు ఈ మైక్రోచిప్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా తయారు చేస్తున్నారు, గ్లోబల్ సప్లై చైన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మైక్రోచిప్స్ మొదట్లో డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ మొత్తం అంతా కూడా అమెరికాలోనే జరిగేవి. కానీ 1980s తర్వాత అమెరికా డిజైనింగ్కి మాత్రమే పరిమితమయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ సౌత్ ఏషియాకి షిఫ్ట్ అయింది. ప్రస్తుతానికి తైవాన్ 65% మైక్రోచిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వరల్డ్లోనే అగ్రస్థానంలో ఉంది. సో గ్లోబల్ లెవెల్లో ఈ మైక్రోచిప్స్ డిజైనింగ్ అమెరికాలో, మ్యానుఫ్యాక్చరింగ్ తైవాన్లో, అసెంబ్లింగ్ చైనాలో జరుగుతుంది. వీటన్నిటికీ అవసరమైన మిషనరీని నెదర్లాండ్స్ సప్లై చేస్తుంది. సో ప్రపంచం మొత్తం మీద ఏ ఒక్క దేశం కూడా ఈ మైక్రోచిప్ను సొంతంగా తయారు చేసే కండిషన్లో లేవు. ప్రతి దేశము ఇంకొక దేశం మీద డిపెండ్ అయి ఉండాల్సిందే. బట్ కోవిడ్ కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయడం వల్ల ఈ మధ్యకాలంలో అన్ని దేశాలు ఈ మైక్రోచిప్ షార్టేజ్ ప్రాబ్లమ్ ఎదుర్కొన్నాయి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో అడ్వాన్స్ అవ్వాలని, మరి ఏ దేశం మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని అన్ని దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆల్రెడీ చిప్ డిజైనింగ్ హబ్గా ఉన్న అమెరికా ఈ మైక్రోచిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తానే చేసి గ్లోబల్ సప్లయర్ ఆఫ్ మైక్రోచిప్స్గా మారాలని అనుకుంటుంది. చైనా కూడా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో దూకుడుగానే ఉంది. సో అమెరికా చైనా స్పీడ్కు బ్రేకర్ వేయాలని మొదటి స్టెప్ తీసుకుంది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో అత్యంత ముఖ్యమైన డిజైనింగ్ హబ్గా అమెరికా కొనసాగుతుంది. తన స్థానాన్ని అలానే కాపాడుకోవాలని, మరి ఏ దేశం తనకు పోటీ ఇచ్చే స్థాయికి రాకూడదని అమెరికా భావిస్తుంది. ప్రస్తుతానికి డిజైనింగ్ హబ్గా ఉన్న అమెరికా ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చర్ హబ్గా కూడా మారడానికి ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో అంత ఫాస్ట్గా అడుగులు వేస్తున్న మరో దేశం చైనా. సో అమెరికాకు చైనా ప్రొడక్షన్ను ఆపడం అవసరమనే భావన కలిగింది. ఇందుకు అనుగుణంగా చిప్స్ అండ్ సైన్స్ యాక్ట్ 2022ను యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ పాస్ చేసింది. ఈ చిప్స్ అండ్ సైన్స్ యాక్ట్ కింద అమెరికా నుండి చైనాకు ఎగుమతి అయ్యే అడ్వాన్స్డ్ మైక్రోచిప్స్ మీద నియంత్రణను విధించింది. తద్వారా ఈ అడ్వాన్స్డ్ మైక్రోచిప్స్ మీద ఆధారపడిన చైనా యొక్క ప్రొడక్షన్ దెబ్బతింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి రిటాలియేషన్గా చైనా తమ దేశంలో నిర్మించే ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో అమెరికాకు చెందిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మైక్రోన్ను నిషేధించింది. చైనా ఇంతటితో ఆగలేదు. చైనా నుండి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ అయిన గ్యాలియం అండ్ జెర్మేనియం మీద ఎక్స్పోర్ట్ లిమిట్ను విధించింది. సిలికాన్తో పాటు గ్యాలియం అండ్ జెర్మేనియం సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్లో అవసరమయ్యే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. అంతేకాకుండా గ్యాలియం అండ్ జెర్మేనియం అమెరికా క్రిటికల్ మినరల్స్ లిస్టులో భాగం. ఒక రకంగా చెప్పాలంటే చైనా అమెరికాకు క్రిటికల్ మినరల్స్ను సులువుగా దొరకకుండా చేస్తుందన్నమాట. ప్రస్తుతానికి ఇలా ఉన్న ఈ సైలెంట్ చిప్ వార్ ఫ్యూచర్లో ఎలాంటి మార్పు చెందుతుందో చూడాలి. ఇప్పుడు ఈ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఇండియా ఉన్న పొజిషన్ ఏంటో చూద్దాం. నిజానికి సంవత్సరం క్రితమే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇండియా సెమీకండక్టర్స్ మిషన్ను ప్రారంభించింది. ఈ ఇండియా సెమీకండక్టర్స్ మిషన్ను డిజిటల్ ఇండియా కార్పొరేషన్ పరిధిలో ఒక స్పెషలైజ్డ్ అండ్ ఇండిపెండెంట్ బిజినెస్గా ఉంచింది. 2022 ఏప్రిల్ 29 నుండి May 1 వరకు బెంగళూరులో సెమీకాన్ ఇండియా 2022 కాన్ఫరెన్స్ను యూనియన్ గవర్నమెంట్ జరిపింది. ఈ సెమీకాన్ ఇండియా 2022 థీమ్ క్యాటలైజింగ్ ఇండియా సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్. ఇదిలా ఉండగా ఈ మధ్య మొదలైన యుఎస్ చైనా చిప్ వార్ వల్ల ఇండియాకు కూడా కొంత అడ్వాంటేజ్ వచ్చింది. చైనా బ్యాన్ చేసిన అమెరికాకు చెందిన మైక్రాన్ కంపెనీ ఇండియాలో $825 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి MOU కుదుర్చుకుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా గుజరాత్లో అతి త్వరలో సెమీకండక్టర్స్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ రాబోతుంది. అయితే ఇప్పుడు గుజరాత్లో మైక్రాన్ పెడుతున్న ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కాదు, డిజైనింగ్ గురించి కోసం కాదు, ఫ్యాబ్రికేషన్ గురించి కోసం కాదు. ఇది కేవలం టెస్టింగ్ అండ్ మార్కెటింగ్ కోసం మాత్రమే.
అంటే అమెరికాలో తయారైన ఈ మైక్రోచిప్స్ను ఇండియాలో కేవలం అసెంబుల్ చేసి టెస్టింగ్ మాత్రమే చేస్తారు. సో ఇంకా ఇండియాలో ఈ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మొదలవ్వట్లేదనే చెప్పాలి. అంటే సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఇండియా ప్రారంభ స్థాయిలో ఉందని మనకు అర్థమవుతుంది. ఇదిలా ఉండగా జూలై 28, 29, 30 తారీఖులలో సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ గుజరాత్లో జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్ తర్వాత సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా మరో మెట్టు ఎక్కబోతుందని అనుకోవాలి. సో ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి ప్రస్తుతానికైతే వేచి ఉండక తప్పదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ జై హింద్.